లో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు. హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో ఓదేల శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని కారుపై ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ఛత్రపతి శివాజీ ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమం గ్రామ యువత పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అక్కంపేట అనేటువంటి ఊరిలో ఈ యొక్క ఊరిలో జయశంకర్ తెలంగాణ ఉద్యమ నేత కూడా ఈ ఊరిలోనే జన్మస్థానము. అక్కడ నుండి తర్వాత మా మెట్రో ఉదయం ఛానల్ ఏ తెలంగాణ కోఆర్డినేటర్ వారి ఇంటికాడి నుండి ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా వీరు ఒక వెహికల్ని ఏర్పాటు చేసి ఈ శివాజీ జయంతి సందర్భంగా ఈ ఊరిలో ఊరేగింపు చేయడం జరుగుతుంది. వీళ్లకు ఈ స్ఫూర్తి ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం ఈ తెలంగాణ కోఆర్డినేటర్ వారి యొక్క కుమారుడు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ పేరు? నా పేరు శ్రవణ్ కుమార్ ఓదెల. మాది హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామం. సో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ 393 జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక మహావీరుడు. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ యాక్టివిటీ ఇన్ ప్రొటెక్టింగ్ ఆఫ్ ది కంట్రీ ఆర్ సనాతన ధర్మ, వట్ ఎవర్ ఇట్ మే బి. సో ఈజ్ లైక్ ఎ ఇన్స్పిరేషన్ పర్సన్ టు ఎవ్రీ వన్. సో మనందరం అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి, దేశాన్ని ధర్మాన్ని రక్షించాలి. సో అతని యొక్క గొప్పతనాన్ని జనాలకి చాటి చెప్పడంలో భాగంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మా అక్కంపేట గ్రామంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఆదర్శంగా తీసుకొని దేశాన్ని ధర్మాన్ని ప్రపంచంలో పతాక స్థాయికి తీసుకుపోయి మన దేశ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సిందిగా నా యొక్క మనవి. శ్రవణ్ కుమార్ ఓదెల, ఉదయం ఛానల్ తెలంగాణ కోఆర్డినేటర్ వారి యొక్క కుమారుడు శ్రవణ్ కుమార్ అనేటువంటి ఈ అబ్బాయి. తర్వాత శివాజీ యొక్క హిందూ సనాతన ధర్మాన్ని ఏ విధంగా పాటించినాడో అతని యొక్క ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు పోవాలి అని చెప్తా ఉన్నాడు. ఈరోజు ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ఊరిలో. ఈ ఊరికి మరొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమ నేత జయశంకర్ గారు పుట్టిన ఊరు కూడా ఇదే కాబట్టి ఈ ర్యాలీని ఏ రకంగా చేస్తారు అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాం.